వీరన్ తెలుగు మూవీ రివ్యూ 2 hours 35 minutes ఉండే ఈ ఫ్యాంటసీ కామెడీ ఫిలిం నాకైతే నచ్చింది. కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఏంటవి అండ్ ఎవరి కోసం ఈ మూవీ అనేది నెగటివ్స్ అండ్ రేటింగ్లో చూద్దాం. ముందు స్టోరీ విషయానికి వస్తే మన హీరోకి పిడుగుపడి తనకి స్పెషల్ పవర్స్ వస్తాయి అండ్ తన సొంత ఊరైన వీరనూరుకి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. అసలు హీరోకి వచ్చిన పవర్స్ ఏంటి, ఆ ఊరికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది మూవీ స్టోరీ. పాజిటివ్ విషయానికి వస్తే అడాప్టేషన్ ఆఫ్ స్టోరీ అండ్ మన ఇండియాలో వస్తున్న సూపర్ హీరో మూవీస్ అండ్ వాళ్ళ పవర్స్ వచ్చేసి కొంత లిబర్టీ తీసుకొని కొంచెం ఆర్టిఫిషియల్గా చూపిస్తారు అండ్ కొన్ని అన్బిలీవబుల్ కూడా ఉంటాయి కొన్ని పవర్స్. బట్ ఈ మూవీ అలా చేయకుండా సో మనకి బిలీవబుల్గా అండ్ నెక్స్ట్ దానికి ఒక రీజన్ చెప్పి ఆ పవర్స్ అనేవి మనకి చెప్తారు. సో అది జస్టిఫైయింగ్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇలా వచ్చామా వెళ్ళామని కాకుండా ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ కామెడీ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెప్ట్ ఇన్ ద ఫిలిం అని చెప్పాలి. నెగిటివ్స్ విషయానికి వస్తే గ్రాఫిక్ కొంత ఇంప్రూవ్ చేస్తే బాగుండు అని అనిపించింది. బట్ బాగాలేదని కాదు, బాగుంది, ఇట్స్ గుడ్, బట్ ఇంకొంత ఇంప్రూవ్ చేస్తే బాగుండని అనిపించింది. అండ్ లిటరల్లీ ఇంటర్వల్ బ్లాక్ మొత్తం గోస్ బమ్ స్టఫ్ అంతే. ఇట్లా ఓటీటీలో చూస్తేనే అది గోస్ బమ్ ఫీల్ వచ్చింది. సో నేను క్లైమాక్స్ కూడా ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అన్ని కమర్షియల్ మూవీలాగే ఈ మూవీ క్లైమాక్స్ కూడా అలానే ఎండ్ చేస్తారు. సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ ఏంటి అంటే ఓ రిపీటెడ్ ప్యాటర్న్ టైప్ కామెడీ సీన్ ఉంటుంది. సో అది ఫస్ట్ అండ్ సెకండ్ టైం బాగా అనిపించింది. బట్ అది ఎక్కువసార్లు రిపీట్ అవ్వడం వల్ల మళ్ళీ ఏంట్రా అని ఒకసారి అనిపించింది. అండ్ ఓవరాల్గా మూవీ వచ్చేసి ఎవరి కోసం అంటే ఫ్యాంటసీ మూవీస్ నచ్చే వాళ్ళకి, సూపర్ హీరో మూవీస్ నచ్చే వాళ్ళకి అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇట్స్ ఏ గుడ్ సూపర్ హీరో ఫిలిం విత్ నేటివ్ కామెడీ. నా రేటింగ్ వచ్చేసి 3/5 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు, తమిళ్, సో అండ్ సో లాంగ్వేజెస్.